ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇటు ప్రభుత్వం కొత్త జీవోల ప్రకారమే జీతాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో సవరణ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్తో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సలహాదారు సజ్జల, ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఉద్యోగులతో సయోధ్య దిశగా ప్రభుత్వం యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పీఆర్సీ జీవోల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. ఐఆర్ రికవరీకి స్వస్తి చెప్పడంతో పాటు హెచ్ఆర్ఎస్ ల్యాబులు పెంపు దిశగా యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిట్మెంట్ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీఆర్సీ అంశంలో చేయబోయే మార్పులపై ఉద్యోగులను ఒప్పించే బాధ్యత ఉద్యోగ సంఘాలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘం నాయకులు మల్లగుల్లలు పడుతున్నాయి. ఇప్పటికే ఫిట్మెంట్ అంశంపై క్షేత్రస్థాయి ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇస్తే ఉద్యోగులు ఒప్పుకోరనే మీమాంస కూడా వినిపిస్తోంది. అటు ప్రభుత్వం మాత్రం ఫిట్మెంట్ విషయంలో తగ్గేది లేదనే దిశలో ప్రభుత్వం వెళ్తోంది. ఉద్యోగ సంఘ నేతల సమక్షంలోనే ఫిట్మెంట్ ప్రకటించామని గుర్తు చేస్తోంది. దీంతో ఉద్యోగ సంఘం నేతల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ఈ ఏపీలోని పీఆర్సీ అంశానికి సంబంధించి ఈ ఉద్యోగ సంఘాల ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వారు ఒక కొత్త మలుపు తిరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అంశంలో ఇప్పటి వరకు కూడా పీఆర్సీ అంశంలో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పీఆర్సీ అంశంలో కొంత పునరాలోచించాలనే ఒక ధోరణి ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనకంతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోల్లో స్వల్ప మార్పులకు ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఎంతవరకు వెనకడుగేస్తుంది అని చెప్పారంటే ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఈ ఐఆర్ రికవరీ ఏదైతే ఉందో ఐఆర్ రికవరీ అనేది ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తారని తెలుస్తా ఉంది. అయితే అదే సందర్భంలో హెచ్ఆర్ఏలోని కొన్ని స్లాబ్ మరొక స్లాబ్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ హెచ్ఆర్ఏ అంశంలో కూడా కొంత ఉపశమనం కలిగించేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్టు సమాచారం వస్తుంది. అంటే ఐఆర్ రికవరీ, హెచ్ఆర్ఏ స్లాబులు పెంచడం ద్వారా ఈ ఉద్యోగుల ఆందోళనను విరమపు చేయాలని చెప్పేసి యోచన ప్రభుత్వం చేస్తుంది. మనకంతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే పీఆర్సీ అంశంలో చేయబోయే మార్పులకు సంబంధించి కొందరు ఉద్యోగ సంఘ నేతలకు ప్రభుత్వం సమాచారం అందించి ఈ దిశగా తాము చేయబోయే మార్పుల దిశగా ఉద్యోగుల్ని సమాయత్తం చేసి వాళ్ళని ఆందోళన విరమించే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆ ఉద్యోగ సంఘ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఉద్యోగ సంఘ నేతల ఈ ఉద్యోగుల యొక్క ఆందోళన ఉద్యోగ విరమపు చేసే అవకాశం ఉద్యోగ సంఘ నేతల్లో లేదు. ఎందుకంటే ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఉద్యోగులు కోరుకుంటుంది ఏంటంటే ఫిట్మెంట్ అనే దానికి సంబంధించి వాళ్ళు పట్టుబడతా ఉంటారు. ఎందుకంటే హెచ్ఆర్ఏలు ఇవన్నీ కూడా స్వల్పకాలిక నష్టాన్ని చేకూరుస్తాయి, కానీ ఫిట్మెంట్ అనే అంశం మాత్రం దీర్ఘకాలికంగా ఉద్యోగులకు నష్టాన్ని చేకూరుస్తుంది. సో ఈ అంశంలో ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదు అనే ఒక ధోరణి ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రభుత్వం ఏంటంటే ఫిట్మెంట్ అనే అంశాన్ని ఉద్యోగ సంఘ నేతల సమక్షంలోనే చర్చించి వాళ్ళ సమక్షంలోనే ప్రకటించాం. సో ఫిట్మెంట్ అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతల సమ్మతి లభించిందంటే ఉద్యోగుల యొక్క అందరి సమ్మతి లభించినట్టే. సో మిగతా అంశాలు ఫిట్మెంట్ ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘ నేతలు ఏం చెప్పినాయి, ఫిట్మెంట్ ఎడతెరిగి తగ్గించారు కాబట్టి అయ్యా మన హెచ్ఆర్ఏ ఇతర అంశాలకు సంబంధించి సిఎస్ కమిటీ రికమెండేషన్స్ కాకుండా మాతో చర్చించి విడుదల వాటిని జీవోలు విడుదల చేయాలని చెప్పేసి కోరారు. సో ఇప్పుడు గతంలో ఉద్యోగ సంఘ నేతలు కోరుకుంటున్నట్లే హెచ్ఆర్ అదేవిధంగా ఇతర పీఆర్సీలోని ఇతర అంశాలకు సంబంధించి మీతో చర్చలు జరుపుతాం. ఆ చర్చల ప్రకారం కొంత హెచ్ఆర్ఏ మరొక స్లాబ్ పెంచుతాము. అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కొంత వెనుకడుగు వేయడానికి కొంత స్వల్పంగా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము. సో ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేసినట్లు ప్రభుత్వం నడుచుకున్న విధంగా ఉంటుంది కాబట్టి ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఉద్యోగుల్ని ఒప్పించాల్సిన బాధ్యత మీదే. ఫిట్మెంట్ అంశం అనేది మాట్లాడవద్దు, ఫిట్మెంట్ అనేది ఖరారు అయిపోయింది,
పిఆర్సీలోని మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చర్చించడానికి రెడీ. కొంత ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఉద్యోగులను ఆందోళన నుంచి దూరం చేసే బాధ్యత వాళ్ళకి నష్ట చెప్పే బాధ్యత మీదే అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘ నేతలకు స్పష్టమైన సంకేతాలు అంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది దానికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలు మల్ల గుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం స్టీరింగ్ కమిటీ సభ్యులతో కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు చర్చలు జరుపుతా ఉన్నారు. ముందు ప్రభుత్వంతో చర్చలకు వెళ్దాం, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఉద్యోగులను శాంతింపజేసే ఒక ప్రక్రియకు శ్రీకారం చుడదామని చెప్పేసి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు చేసిన ప్రతిపాదనలు పిఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు నిర్బంధంగా తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పిఆర్సీ స్టీరింగ్ కమిటీ కొన్ని డిమాండ్లు పెట్టాము, ఆ డిమాండ్లకు అనుగుణంగా పిఆర్సీ జీవోలు ప్రభుత్వం రద్దు చేసుకుంటే తప్పితే చర్చలకు వీలు లేదని కొంతమంది పట్టుపడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘ నేతలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు చిక్కున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపల కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వంతో చర్చలకు వెళ్తే వెళ్తారా లేదా వెళ్లేందుకు స్టీరింగ్ కమిటీ సభ్యులు అంగీకరిస్తారా లేదా అనేది కూడా కొంత మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో పక్క మాత్రం ప్రభుత్వం ఫిట్మెంట్ అంశానికి తప్పితే మిగతా అంశాల్లో చర్చించడానికి కానీ మార్పులు చేర్పులు చేయడానికి కానీ తమ సిద్ధమైన సంకేతాలు పంపుతుంది. సో ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘ నేతలు కానీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.